కాగా 2022-23 సంవత్సరానికి 169 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడులు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అధ్యక్ష, రైతుకి సాయం సకాలంలో సక్రమంగా అందాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆశయం. ఈ ఆశయ సాధనకు ప్రవేశపెట్టిందే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పెట్టుబడి సాయం. ఈ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం మనదేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 చొప్పున 51,12,000 రైతుల కుటుంబాలకి 6,940,50,000 రూపాయలు జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు అటవీ భూముల సౌగుదారులకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్న విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకువెళ్తున్నాను. 2019 నుండి ఇప్పటి వరకు ఈ పథకం కింద 27,62,09,00,000 రూపాయలు మంజూరు చేయడం వరకు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు లబ్ధి చేకూర్చే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అమలు కోసం 2023-24 బడ్జెట్లో 7,220 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఉచితల పంటల బీమాని అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. దరఖాస్తులు అక్కర్లేదు, సిఫార్సులతో పని లేదు, కమిటీలతో కాలయాపన కాదు. పంట సాగు చేసి ఈ క్రాప్ నమోదైతే చాలు, నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకే సొమ్ములు. అది జగనన్న ప్రభుత్వ ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో పంటలకు బీమా చేయించుకోవడం అనేది రైతులకు చాలా ఆర్థిక భారం మోపే విధంగా, నమోదు ప్రక్రియ కూడా చాలా క్లిష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలన్న దృఢ సంకల్పంతో సాగు చేసిన ప్రతి ఎకరాన్ని రైతుపై ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా బీమా రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప్రకటించి కేవలం ఈ క్రాప్ ఆధారంగా అమలు చేయడం జరుగుతుంది. సకాలంలో బీమా పరిహారాన్ని అందించడంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఖరీఫ్ 2021కి సంబంధించిన బీమా పరిహారం 2,977,82,00,000. తదుపరి సీజన్ ఖరీఫ్ 2022 ప్రారంభానికి ముందుగానే, అనగా జూన్ 2002లోనే చెల్లించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2022-23లో డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంట బీమాను యథాతథంగా నోటిఫైడ్ క్రాప్స్కు ప్రధానమంత్రి ఫసల బీమా యోజనతో కలిసి సంయుక్తంగా అమలు చేయడానికి రాష్ట్రం అంగీకరించింది. ఈ విధంగా ఉచిత బీంటల బీమా పథకాన్ని వినూత్నంగా రూపొందించి యూనివర్సల్ కవరేజ్ సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వేదికలపై ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వేరే రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ మోడల్ను అనుసరించి ఆంధ్ర రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 6,684,84,00,000 రూపాయలు బీమా పరిహారం చెల్లించాం. 2022-23 సంవత్సరానికి గాను దిగుబడి ఆధారంగా మరియు వాతావరణ ఆధారంగా అమలు చేసే పంటలను గుర్తించి ఉచిత పంటల బీమా అమలు చేయడం జరుగుతోంది. రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బీమాకు సంబంధించిన పూర్తి ఆర్థిక భారం తీసుకుంటుంది. మళ్లీ సీజన్ ప్రారంభానికి మునిపే బీమా పరిహారం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలుకు 1,600 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడమైంది. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ జగనన్నదే ఆఖ్యాతి. చిన్న సన్నకారు మరియు వాస్తవ సాగుదారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా రైతులు అప్పులు ఊబులో చిక్కుకోకుండా ఎక్కువ మంది రైతులు సంస్థాగత రుణాలు పొందేలా చూడడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ఖరీఫ్ 2019 నుండి అమలు చేస్తోంది. ఎవరైతే 1,00,000 రూపాయలలోపు బ్యాంకులో పంట రుణాలు తీసుకుని 1 సంవత్సరంలోపు తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ ప్రభుత్వం నేరుగా వారి పొదుపు ఖాతాలకు జమ చేస్తోంది. ఈ పథకం రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా రైతులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తోంది. అదేవిధంగా 2022-23 సంవత్సరంలో రవి, 2021 సంవత్సరంలో మరియు ఖరీఫ్ 2021 సీజన్లో తీసుకున్న పంట రుణాలపై 160,55,00,000 సున్నా వడ్డీ రాయితీని 8,22,000 మంది రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది. 2019 నుండి ఇప్పటి వరకు 1,442,46,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని పథకం కింద చెల్లించాం. రైతుల ఆర్థిక వెసలుబాటు కల్పించే ఈ పథకం అమలు కోసం 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరుగుతుంది. ఆర్బీకే స్థాయిలో విత్తనం పంపిణీ, గ్రామాల్లో రైతు చెంతకే విత్తనం అందించాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్దనే విత్తన పంపిణీ విజయవంతంగా చేపట్టాం. విత్తనం కోసం రైతు వ్యయప్రయాసల భారాన్ని తప్పించాం. రైతులు తమ కావాల్సిన విత్తనం కోసం సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే చాలు. వారికి రాయితీ విత్తనమైనా మరి ఏ విత్తనమైనా సరే రైతు ముంగిటికి తీసుకొచ్చి అందజేస్తున్నాం. ఏపీ సీడ్స్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యత విషయంలో రాజీ లేదు. రైతుకి సంతృప్తి కలగకపోతే వాటిని వెనక్కి తీసుకొని మరో విత్తనం అందించే స్థాయికి ఈ సంస్థను తీర్చిదిద్దాం. 2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకు 12,56,000 మంది రైతులకి 7,17,000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలని 202,66,000 రూపాయల రైతుపై దిగ్విజయంగా పంపిణీ చేయడం జరిగింది. ఏపీ సీడ్స్కి అవార్డుల పంట. రైతులు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేసినందుకు ఏపీ సీడ్స్ సంస్థ పలు అవార్డులు 2021 నుంచి వరుసగా 2 ఏళ్లు జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ సంస్థ నుండి గవర్నెన్స్ నౌ 8th and 9th పిఎస్యు నేషనల్ అవార్డ్, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నుండి ఇండియన్ అగ్రి బిజినెస్ అవార్డ్ మరియు స్కోచ్ అవార్డులు దక్కించుకున్నది. 2023-24 సంవత్సరానికి రాయితీ విత్తనాల సరఫరా కోసం 200 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు. మొక్క ఎదగాలంటే కావాల్సింది నాణ్యమైన మట్టి. నేలలో పోషక లోపం రాబో తరాలకు నష్టం. అందుకే నాణ్యమైన విత్తనాలని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయడంతో పాటు మట్టిని సారవంతం చేయడానికి ఈ సంవత్సరం ప్రతి ఆర్బీకే స్థాయిలో సుమారు 5 లక్షల మట్టి నమూనాలు తీసి విశ్లేషణ ఫలితాలని సాయిల్ హెల్త్ కార్డు రూపంలో రైతులకు అందజేస్తున్నాం. నేలలోని పోషక విలువలను పెంచడానికి సూచనలతో పాటు సూక్ష్మ పోషక ఎరువులను కూడా ఈ సంవత్సరం ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీకేల ద్వారా ఎరువుల సరఫరా. 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్రం మొత్తానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం కాగా 40,46,000 టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగింది. బహిరంగ మార్కెట్కు ధీటుగా 10,610 ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను ఏపీ మార్క్ఫెడ్ నేతృత్వంలో అందించేందుకు చర్యలు తీసుకున్నాం. 2022-23 సంవత్సరంలో 450 కోట్ల విలువ గల 3,77,000 టన్నుల ఎరువులని 10,15,000 మంది రైతులకి నేరుగా ఆర్బీకేల ద్వారా అందించాం. ఆర్బీకేల ద్వారా ఎరువులు సరఫరా చేయడం వలన మారుమూల గ్రామాల్లో కూడా రైతు ముంగిటికి ఎరువులు అందించాం. దీనివల్ల రైతుకు ప్రతి బస్తాకి 10 నుండి 20 రూపాయల ఖర్చు తగ్గించగలిగాం. ఎరువుల సరఫరాలో ఒడిదుడుకులను అధిగమించడానికి ఏపీ మార్క్ఫెడ్ను నోడల్ వ్యవస్థగా గుర్తించి 150,000 టన్నుల బఫర్ నిల్వలు ఉంచడం ద్వారా ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడగలిగాం. అంతేకాకుండా ఆర్బీకేలలో 50,000 టన్నులు ఎప్పుడు నిల్వ ఉంచేలా చూడడం వలన ఈ సంవత్సరం సమర్థవంతంగా ఎరువులు సరఫరా చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు ఎరువులు మరియు నీటిలో కరిగే ఎరువులను ఆర్బీకేల ద్వారానే సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. రైతులే పంటల రూపకర్తలుగా వ్యవసాయ సలహా మండలి, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్, వ్యవసాయంలో సమస్యలు, పంటల ప్రణాళికలకు సూచనల నుంచి ప్రతి అంశంలో రైతు భాగస్వామ్యం ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి రూపం ఈ వ్యవసాయ సలహా మండలి. రాష్ట్ర, జిల్లా, మండల మరియు ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేశాం. ఇలా వివిధ స్థాయిలో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్లు పంటల ప్రణాళిక మరియు ఆర్బీకే పరిధిలోని వివిధ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న అభ్యుదయ రైతులు జిల్లా స్థాయిలో ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి ఒకరు చొప్పున, మండల స్థాయిలో 10 మంది చొప్పున, ఆర్బీకే స్థాయిలో 10 మంది చొప్పున సభ్యులుగా ఉంటారు. ఈ వ్యవసాయ సలహా మండలిలో తప్పనిసరిగా మహిళా రైతులు, కౌలు రైతులు మరియు ఆ ప్రాంతాల ప్రాధాన్యతను బట్టి అక్వా రైతులు కూడా సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ప్రతి నెల ఆర్బీకే స్థాయిలో 1వ శుక్రవారం, మండల స్థాయిలో 2వ శుక్రవారం, జిల్లా స్థాయిలో 3వ శుక్రవారం సమావేశమై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వచ్చే ప్రతి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తాయి. జిల్లా స్థాయిలో గుర్తించిన సమస్యల్ని రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు. దేశానికి వెన్నెముక అయిన రైతు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటల వలన రైతులకు ఆర్థిక నష్టం జరుగుతోంది. అదేవిధంగా నష్టపోయిన రైతులకి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయంలో వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గత పాలకుడి పాలనలో ఏటా 100కు పైబడి మండలాలు కరువు బారిన పడేవి. అదే మనందరి ప్రభుత్వంలో గత 44 నెలల్లో ఏనాడు ఒక్క మండలము కూడా కరువు ఛాయల్లోకి వెళ్ళలేదు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రెయిన్ గన్స్ అవసరమే రాలేదని గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అందజేసే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని తెలియజేస్తున్నా. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడానికి 2 లేదా 3 ఏళ్ళు పట్టేది. కొన్ని సందర్భాల్లో అసలు చెల్లింపులే చేయలేదు. ఖరీఫ్ 2022లో అధిక వర్షాలు వరదల కారణంగా 60,831 ఎకరాలలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన 45,998 మంది రైతులకి 39,40,00,000 నవంబర్ 2022లో అనగా ఖరీఫ్ పంట కాలం ముగిసేలోగా చెల్లించాం. రబీ 2022-23 కాలం డిసెంబర్ నెలలో సంభవించిన మాండస్ తుఫాన్ కారణంగా 149,312 ఎకరాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలు నష్టపోయిన 91,237 మంది రైతులకి 76,98,70,000 రూపాయలు ఈ ఫిబ్రవరి 28 అనగా రవి పంటకాలం ముగియక ముందే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. అంతేకాక గత ప్రభుత్వంలో 2018లో సంభవించిన తిత్లీ తుఫాన్ వలన శ్రీకాకుళం జిల్లాలోని జీడిమామిడి కొబ్బరి పంటలను నష్టపోయిన 90,789 మంది ఉద్యానవన రైతులకి ఉదారంగా అదనపు పరిహారంగా జూన్ 2022న 182,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులందరికీ 1,911,81,00,000 రూపాయల పెట్టుబడి రాయితీ అందజేసి ఆదుకున్నాం. ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద 2023-24 బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రుణాలు. మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా 2019 నుండి ఇప్పటి వరకు 6,00,000 కోట్లు 6.01 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం. కౌలు రైతుల రుణాలతో సహా అంతేకాకుండా మన ప్రభుత్వం కౌలు సాగుదారులకు ప్రాధాన్యతనిచ్చి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కు 2019 చట్టం అమలు చేస్తూ ఇప్పటి వరకు 9,20,000 మంది కౌలు రైతులకు 6,229,28,00,000 పంట రుణాలు మంజూరు చేశాం. సిసిఆర్స్ కార్డు పొందిన కౌలు రైతులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, సబ్సిడీపై విత్తనాలు, పంట కొనుగోళ్ల వంటి పథకాల ద్వారా లబ్ధిని అందిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి మేలైన వ్యవసాయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పంట సాగులో ఖర్చులను తగ్గించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే సాధికారతని రైతులకు డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కల్పిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. రైతులు పండించిన నాణ్యమైన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో మంచి ధర కల్పించడంతో పాటు ఎగుమతి అవకాశాలను మెరుగుపరిచే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్లో మేలైన వ్యవసాయ పద్ధతులు, సర్టిఫికేషన్ అంశాలని డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో సమీకృతం చేయడం జరిగింది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రతి జిల్లాలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 26 జిల్లాల్లో ఏర్పాటు చేసి ఈ క్లస్టర్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలో 29.54 కోట్ల రూపాయల వ్యయంతో 14,402 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి 432,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో 13.13 కోట్ల 33 లక్షల వ్యయంతో 195,000 మంది రైతులకి శిక్షణ ఇచ్చేందుకు 6,500 పొలంబడి కార్యక్రమాలను నిర్వహించుటకు ప్రణాళిక చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యతా ప్రమాణాలు ధృవీకరించి వారికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పడినవే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో మరో 9 ల్యాబ్లు మరియు 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 70 ప్రయోగశాలలు సేవలు అందిస్తుండగా మిగిలినవి వచ్చే ఖరీఫ్ పంటకాలానికి అందుబాటులోకి రానున్నాయి. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసరం 2020లో 37.39 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతలకు ఎక్స్గ్రేషియా. అన్నదాతకు ఎంతటి కష్టం వచ్చినా ఆత్మహత్యకు పాల్పడకూడదు. దురదృష్టవశాత్తు అలాంటి విషాదం సంభవిస్తే ఆ బాధిత కుటుంబానికి తక్షణం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి నిర్దేశం. అందుకు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. నిత్యం రైతు సంక్షేమం గురించి ఆలోచించేసే మా ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నదే మా ఆకాంక్ష. రైతుల ఎక్స్గ్రేషియా కోసం
2023-24 బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాయితీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు, వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా అవసరం. కూలీల లభ్యత తగ్గడం, వ్యయం పెరగడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు ఆర్బీకేలకు అనుసంధానం చేసి అద్దె ప్రాతిపదికన గ్రామంలోని రైతులకు వ్యవసాయ యంత్ర సేవలు అందిస్తూ ఉండగా, రైతుల కోరిక మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 3,50,000 మంది సన్నకారు రైతులకు స్ప్రేయర్లు, 3,50,000 మంది సన్నకారు రైతులకు టార్పారియన్లు 50% రాయితీపై అందించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 455 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. వ్యవసాయంలో నవశకానికి నాంది కిసాన్ డ్రోన్లు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నాం. పురుగు మందులు, కలుపు మందులు పిచికారి డ్రోన్లతో చేయడం వల్ల మందుల వినియోగ పరిమాణం 20% తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి నికరాదాయం పెరుగుతుంది. డ్రోన్ల సాయంతో పంటల సస్యరక్షణ తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. విత్తనాలు, ఎరువులు వాడడానికి కూడా డ్రోన్లు ఉపయోగపడతాయి. రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల్లో 10,000 డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేసి వీటి నిర్వహణ కోసం సిహెచ్సి రైతులకు మరియు గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నాం. తొలి దశలో 2023-24 సంవత్సరంలో 200 కోట్ల విలువగల డ్రోన్లతో కూడిన 2,000 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలని 40% రాయితీపై ఏర్పాటు చేయనున్నాం. దీనితో గ్రామాల్లోని యువతకు ఉపాధి లభిస్తుంది. రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణను ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్నాం. 2023-24 సంవత్సరంలో బడ్జెట్లో డ్రోన్ల సాంకేతిక ప్రోత్సాహానికి 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక చేశాం. ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల విధానం. మారుతున్న ప్రజల జీవన శైలి, ఆరోగ్య అలవాట్లు చిరుధాన్యాల అవసరాన్ని పెంచుతున్నాయి. మన రాష్ట్రం చిరుధాన్యాలకు అత్యంత అనుకూలమైంది. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, వరిగలు వంటివి ప్రధానంగా సాగవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన జాబితాలో 3 జొన్న, సజ్జ, రాగి పంటలకు మాత్రమే ఉండడం, మిగతా చిరుధాన్యాలు లేకపోవడం గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని క్వింటాకు 2,500 చొప్పున కొర్ర, వరిగ, ఊదా తదితర చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. అలాగే ఒక ప్రాథమిక ప్రాసెసింగ్ యంత్ర సామగ్రికి 125,000 రాయితీని రైతులకు అందజేస్తాం. ఆర్కేవీవై పథకం ద్వారా చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి క్షేత్ర సముదాయాల ద్వారా కీలక వనరుల కొనుగోలుకు హెక్టార్కు 6,000 రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023లో భాగంగా చిరుధాన్యాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నాం. చిరుధాన్యాల సేకరణ, సేకరించిన వాటిని ప్రాసెసింగ్ చేసి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమ మెనూలో వీటిని చేర్చినట్లయితే పోషకాహార లోపాలను సవరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2023-24 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,369,50,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యానవన శాఖ అధ్యక్ష, రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి, మిరప ఉత్పాదకతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 44,87,750,000 ఎకరాలు సాగవుతూ 44,87,750,000 ఎకరాలు సాగవుతూ 314,78,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేయడం జరిగింది. దేశ పండ్ల ఉత్పత్తిలో 15.60% రాష్ట్ర వాటా కలిగి ప్రథమ స్థానంలో నిలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2022లో డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను 5 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అందుకున్నాయి. ఉద్యాన శాఖ వ్యవసాయ రంగంలో గత సంవత్సరం కంటే 10.56% వృద్ధిని నమోదు చేసింది. 2021-22లో రాష్ట్ర స్థూల విలువ జోడింపు దాదాపుగా 52,923 కోట్ల రూపాయలు అందించింది. డ్రాగన్ పండు, తైవాన్ జామ, మారిషస్ అనాస, స్ట్రాబెర్రీ, దాల్చిన, జాజికాయ, మిరియాలు వంటి నూతన పంటల నుండి అధిక ఆదాయం పొందడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాం. పసుపు, అల్లం, పుదీనా వంటి పంటల్లో నూతన వంగడాలను రైతులకు పరిచయం చేశాం.
గడిచిన 3 సంవత్సరాల్లో 290,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మెట్ట ప్రాంతంలో వరి, పొగాకు, చెరుకు, సరుగుడు, యూకలిప్టస్ మొదలైన తక్కువ లాభదాయకమైన పంటల స్థానంలో ఎక్కువ లాభదాయకమైన ఉద్యాన పంటల కిందకు తీసుకురాబడింది. ఆయిల్ పామ్ రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం 480,000 ఎకరాలు, ఉత్పత్తి 18,00,000 మెట్రిక్ టన్నులు సంవత్సరానికి, మరియు ఉత్పాదకలో 20,00,000 మెట్రిక్ టన్నుల హెక్టార్తో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సమర్థవంతమైన పర్యవేక్షణ వినియోగం కోసం గ్రామస్థాయి ఆర్బీకే వరకు సిబ్బంది నిర్మాణంతో సూక్ష్మ నీటిపారుదల రంగంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఇప్పటి వరకు 33,50,000 ఎకరాల విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కింద 11,90,000 మంది రైతులు లబ్ధి పొందారు. 2022-23లో ఇప్పటి వరకు 144,000 ఎకరాల్లో అనుమతులు మంజూరవగా 138,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని నీటిపారుదల పథకానికి గ్రౌండింగ్ చేయబడింది. మొత్తం జిల్లాలోని వ్యాపారులను అన్ని రైతు ఉత్పత్తిదారులు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ సంఘాలతో అనుసంధానం చేయడానికి రైతు భరోసా కేంద్రాల వద్ద క్లస్టర్ మోడల్లో 690 కలెక్షన్ సెంటర్లు, 109 కోల్డ్ రూములను ఏర్పాటు చేయడానికి అనుమతులు జారీ చేయబడ్డాయి. 113,000 మెట్రిక్ టన్నుల అరటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసినందుకు గాను తిరుచిరాపల్లి జాతీయ అరటి పరిశోధన స్థానం రాష్ట్రానికి అత్యధిక అరటి ఎగుమతి చేసిన రాష్ట్రంగా అవార్డు ఇవ్వడం జరిగింది. 1888 మెట్రిక్ టన్నుల మామిడి పంటను వివిధ దేశాలకు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడం జరిగింది. వివిధ ఉద్యాన పంటల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపొందించడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా 2060 వైఎస్ఆర్ తోటబడి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి 69,780 మంది ఉద్యాన రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ చట్టం 2010 సవరించింది. ఈ చట్టం కింద ఇప్పటికే దాదాపుగా 2932 నర్సరీలు నమోదయ్యాయి. 2023-24 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు సూక్ష్మ సేద్యం కింద అదనంగా 375,000 ఎకరాలను తీసుకురావడం, ఉద్యాన ప్రభుత్వ నర్సరీలో 895,000 నాణ్యమైన మొక్కల పదార్థాలు ఉత్పత్తి మరియు సరఫరా, వృత్తిపరమైన ఏజెన్సీల ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం ద్వారా మరియు ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్లు, కార్పొరేట్లకు అనుసంధానం చేయడం, సూక్ష్మ సేద్యం అవసరమైన ప్రతి రైతుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పరికరత సరఫరాకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యం పెంచడం జరుగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ పరికరాలకు సంబంధించి 969,40,00,000 రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలను తీర్చి మరలా రైతాంగానికి ఈరోజు 1 లక్షని నిర్దేశించి సూక్ష్మ సేద్యం పథకం కింద స్ప్రింక్లర్లు, డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు అందిస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ కింద పామ్ ఆయిల్ మొక్కలను నాటడం కోసం రాయితీ హెక్టార్కు 12,000 రూపాయల నుండి 29,000 రూపాయలకు గణనీయంగా పెంచబడింది. అదేవిధంగా నిర్వహణ ఖర్చు మరియు అంతర పంటల ప్రోత్సాహం కోసం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. పాత తోటల పునరుద్ధరణలో భాగంగా పాత తోటలో మళ్లీ మొక్కలు నాటేందుకు ఒక్కో మొక్కకు 250 రూపాయల చొప్పున ప్రత్యేక సహాయం అందజేస్తున్నారు. నేషనల్ బాంబూ మిషన్ పథకం ద్వారా వెదురు పెంపకం, నర్సరీస్ మరియు వెదురుతో వస్తువులు తయారు చేసి తద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకం కింద 10 కోట్ల రూపాయలు వార్షిక ప్రణాళికతో ప్రతిపాదించబడింది. పర్ డ్రాప్ మోర్ ట్రాప్ పథకం కింద సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై అందించడానికి 472,50,00,000 రూపాయలు, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద 83,33,00,000 రూపాయలు మరియు ఆయిల్ పంప్ తోటల పెంపకానికి 50 కోట్లు 2023-24 వార్షిక ప్రణాళికలో ప్రతిపాదించడమైనది. ఉద్యాన రైతుల అభ్యున్నతి కోసం 2023-24 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు మొత్తం 656,64,00,000 బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పదంలో ఉంది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఈ మార్కెటింగ్ విధానం ద్వారా గత సంవత్సరాలతో పోలిస్తే బైవోల్టిన్ పట్టు గోల్డ్ సరాసరి ధరలు కేజీకి 487 రూపాయల నుండి 589 రూపాయల వరకు పెరిగి పట్టు రైతులకు అధిక లాభాలు చేకూరాయి. మన రాష్ట్రం దేశంలోనే ఉత్తమ బైవోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకుందని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మల్బారీని 137,000 ఎకరాల్లో 76,190 మంది రైతులు సాగు చేస్తూ
3,165,15,00,000 విలువైన 61,929 మెట్రిక్ టన్నుల పట్టుగుళ్ళు ఉత్పత్తి చేశారు. ఈ పట్టుగుళ్ళ నుండి పట్టు రేలర్లు 33,50,23,000 రూపాయలు విలువైన 8,492 మెట్రిక్ టన్నుల ముడి పట్టుదారం ఉత్పత్తి చేశారు. పట్టు పరిశ్రమ కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ 8,22,000 మంది రైతు కుటుంబాలకి స్వావలంబనకు చేయూతనిస్తోంది. షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగల కుటుంబాలకు సాధికారత కోసం మనం అన్ని పథకాలు 90% రాయితీతో అమలు చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని పట్టు పరిశ్రమక విభాగానికి మొత్తం 99,72,00,000 రూపాయల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. మార్కెటింగ్ శాఖ అధ్యక్ష, రైతులు పండించిన పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముతున్నట్టు తెలిస్తే ప్రభుత్వం జోక్యం కల్పించుకొని 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి నుండి రైతులను ఆదుకుంటుంది. మన రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల ద్వారా ఈ ప్రయోజనాలను రైతులకు అందిస్తున్నాం. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఆ నియోజకవర్గ శాసనసభ్యుని గౌరవ అధ్యక్షులుగా నియమించాం. మద్దతు ధరలేని 6 పంటలకు మన ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిరపకి క్వింటాకు 7,000 రూపాయలు, పసుపుకు క్వింటాకు 6,850 రూపాయలు, ఉల్లికి క్వింటాకు 770 రూపాయలు, చిరుధాన్యాల క్వింటాకు 2,500 రూపాయలు, అరటికి క్వింటాకు 800 రూపాయలు, బత్తాయి చీని క్వింటాకు 1,400 రూపాయలు మద్దతు ధర ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం జరిగింది. సీఎం యాప్ అనే యాప్ ద్వారా రోజు ప్రతి గ్రామం నుండి వ్యవసాయ ధరలను నమోదు చేయు ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇందులో వ్యవసాయ ధరలు సేకరణపై నిరంతర పర్యవేక్షణ చేసి అవసరమైన చోట కొనుగోలు చేస్తోంది. జూన్ 2021 నుండి మార్చి 2023 వరకు ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2,83,40,00,000 విలువైన 7,49,000 మెట్రిక్ టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, శనగలు, కొర్రలు, రాగులు పంటలను సేకరించాం. దీనివల్ల 1,61,000 మంది రైతులు లబ్ధి పొందారు. పౌర సరఫరాల శాఖ ద్వారా జూన్ 2021 నుండి మార్చి 2023 వరకు 35,656 కోట్లతో 184,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివలన 22,22,000 మంది రైతులు లబ్ధి పొందారు. రైతు బజార్లు, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 102 రైతు బజార్లు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 54 కొత్త రైతు బజార్లని 50,25,00,000 వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. ఈ ఫామ్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దేశంలోని వ్యాపారాలతో అనుసంధానించడానికి ఈ ఫామ్ మార్కెటింగ్ అనే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా ఇప్పటి వరకు 53,51,00,000 విలువైన 5,125 లావాదేవీలు జరపబడ్డాయి. ఫలితంగా 1,770 మంది వ్యాపారులు, 2,673 మంది రైతులు లబ్ధి పొందారు. నాడు నేడు వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో నాడు నేడు కార్యక్రమం కింద 212,30,40,000 రూపాయల వ్యయంతో 532 అభివృద్ధి పనులని మన ప్రభుత్వం వేగవంతం చేసింది. 2023-24 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి మొత్తం 513,74,00,000 రూపాయలని ప్రతిపాదిస్తున్నాం. సహకార వ్యవస్థ, వ్యక్తిగా చేయలేనిది సమిష్టిగా సాధించగలమని, అదే సహకార స్ఫూర్తి అని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. ఆ స్ఫూర్తితోనే నేటి సహకార వ్యవస్థకు పునాది పడింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం 70,29,000 మంది సభ్యత్వంతో రాష్ట్రంలో 2,046 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులు సభ్యులకు అవసరమైన పంట రుణాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటలకు నిల్వ సౌకర్యం ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, శీతలీకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ మొదలైన సేవలు అందిస్తున్నాయి. 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాప్ స్వల్పకాలిక రుణంగా 8,278,42,00,000, దీర్ఘకాలిక వ్యవసాయ రుణంగా 2,115,56,00,000 రూపాయలు రైతులకు అందించింది. అంతేకాక జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా 18,626 మంది కౌలు రైతులకి 142 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రో ఇన్ఫ్రా ఫండ్, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలని మరియు
వ్యవసాయ సహకార పరపతి సంఘాలని బహుళార్థ సాధక ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాబార్డు నుండి తిరిగి పెట్టుబడి మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇవ్వబడి సకాలంలో చెల్లించిన రుణాలకి సంవత్సరానికి 3% వడ్డీ రాయితీ ఉంటుంది. ఈ పథకం కింద రైతు భరోసా కేంద్రాల స్థాయిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ పథకం కింద నాబార్డు మొత్తం 1,844.95 కోట్ల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. దీనిలో 736 కోట్లు మొదటి దశ కోసం మరియు 1,108.92 కోట్ల రెండవ దశ కోసం మంజూరయ్యాయి. ఏఎఫ్ ప్రాజెక్టులు 90% రుణం మరియు 10% మార్జిన్ కూడా రుణంగా అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిఎస్సిఎస్లకు మద్దతునిచ్చింది. తన తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో 10 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అంతేకాక గోదాముల నిర్మాణానికి నామమాత్ర బాధ్యత చొప్పున 33 సంవత్సరాల పాటు దీర్ఘకాలిక కౌలుపై పిఎస్సిఎస్లకు ప్రభుత్వ భూమిని కేటాయించింది. కౌలు ఒప్పందాల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు సుంకం చెల్లింపును మినహాయించింది. మొదటి దశ కింద 1,166 గోదాములు మంజూరు చేయబడ్డాయి. 1,000 ఆర్బీకే గోదాములు ప్రారంభించబడ్డాయి. మరి 41 గోదాములు పూర్తయ్యాయి. రెండవ దశ కింద మంజూరు చేయబడిన 1,238 గోదాములలో 943 స్థలాల్లో భూమిని కేటాయించడం జరిగింది. ఈ పథకం అమలుకు 2023-24 సంవత్సరంలో 53.60 కోట్ల కేటాయించడమైంది. సమగ్ర సహకార అభివృద్ధి పథకం రాష్ట్రంలో పిఎస్సిఎస్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలకి 609.39 కోట్ల ఆర్థిక సహాయం ఎన్సిడిసి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఎన్సిడిఎస్ ఈ పథకం అమలు కోసం మొదటి సంవత్సరం వాయిదా నిమిత్తం 141.65 కోట్ల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ప్రాజెక్టులకు 2.96 కోట్ల రాష్ట్ర వాటాతో కలుపుకొని 144.61 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. పిఎస్సిఎస్లో 67 గోదాముల నిర్మాణం, 44 పాత గోదాముల మరమ్మతులు వంటి కార్యకలాపాలు ఈ 3 జిల్లాల్లో ఈ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టబడింది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కొప్పవరం, అయినవిల్లి, శ్రీరంగపట్నం, కానవరం, సీతానగరం, పులగుర్త పిఎస్సిఎల్లో 6 గోదాములు, కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. వీటిని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాయి. 2వ సంవత్సరం వాయిదా గాను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 137 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలో పాడి సహకార సంఘాల పునరుద్ధరణ, మహిళా పాడి సహకార సంఘాలు రైతుకు పూర్తిగా వెనుదన్నుగా నిలిచి నేనున్నానని, అతన్ని ముందుకు నడిపించగలిగితే ఎంతటి బహుళజాతి సంస్థలైనా అతని ముందు తలవంచాల్సిందే అని పాలవ వెల్లు విప్లవానికి శ్రీకారం చుట్టి అమూల్ సంస్థకు జీవం పోసిన డాక్టర్ వర్గీస్ కురియన్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి అమూల్ సహకారంతో పాడి రైతులకు వెనుదన్నుగా నిలిచారు. పాడి రైతులకు సాధ్యమైనంత ఉత్తమమైన ధరను అందించడానికి రాష్ట్రంలోని పాడి సహకార సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి, మహిళా పాడి రైతులను సంఘటన చేయడానికి, మహిళా పాడి సహకార సంఘాలను ప్రోత్సహించడానికి డిసెంబర్ 2020 నుండి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. మహిళా పాడి సహకార సంఘాలు ఆర్బీకల అనుసంధానంతో సేవలు అందిస్తున్నాయి. పాల సేకరణ, చెల్లింపు కార్యకలాపాల్లో పారదర్శకత వ్యవస్థను అనుసరించడం కోసం మరియు నాణ్యమైన పాల సేకరణ పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొదట పాల ఉత్పత్తికి అనువైన 3,156 గ్రామాలను గుర్తించి సదరు గ్రామాల్లో ఎంజీఎన్ఆర్జీ పథకం కింద ఏఎంసీయూ, బిఎంసీయూల ఏర్పాటుకు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ భవనాల నిర్మాణానికి 680 కోట్లు వెచ్చించుటకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళా డైరీ సహకార సంఘాల పునరుద్ధరణకు, పాడి రైతుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించుటకు రాష్ట్రం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఏఎంసీయులు, బిఎంసీల నిర్వహణ బాధ్యతను మహిళా డైరీ సహకార సంఘానికి అప్పగించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేశాం. మన రాష్ట్రంలో ఇప్పటికే జగనన్న పాల వెల్లువ పథకం కింద మొదటి దశలో భాగంగా 17 జిల్లాల్లో ప్రారంభించబడి 3,145 గ్రామాల్లోని 263,000 మంది మహిళా పాడి రైతుల నుండి 701 లక్షల లీటర్ల మేరకు పాలు సేకరించి సదరు సేకరించిన పాలకు 307.60 కోట్ల పాల బిల్లులను పాడి రైతులకు నేరుగా వారి ఖాతాల్లో చెల్లించడం జరిగింది. రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత 2 ఏళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది.
రాష్ట్రంలో సహకార డైరీ రంగం పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గత రెండేళ్లలో అమూల్ వారు పాల ఉత్పత్తి ధరని 7 సార్లు పెంచింది. ఈ పెంపుదల వలన ప్రస్తుతం పాల ఉత్పత్తి ధర గేదె పాలు లీటర్కి 1 ఇంటికి 16 రూపాయలు, ఆవు పాలు లీటర్కి 8 రూపాయల 36 పైసల పెరుగుదల చేకూరింది. దీనివల్ల ప్రైవేట్ డైరీలకు కూడా పాల మద్దతు ధరను పెంచక తప్పలేదు. తద్వారా పాడి రైతులకు 2,897 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార బ్యాంకులకు చేయూత, రిస్క్ వెయిటెడ్ ఆస్తుల నిష్పత్తి, మూలధనం అవసరాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ వాటా మూలధనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 100 కోట్ల రూపాయలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు 195 కోట్లను అందించింది. దీని ద్వారా ఈ సంస్థలో నాబార్డ్ నుంచి మరిన్ని రుణాలు తీసుకోవడానికి వీలు కల్పించబడింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ, మారుతున్న కాలానుగుణంగా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి 25,18 లక్షల వ్యయంతో రాష్ట్రంలోని 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ చేపట్టబడింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర వాటా కింద 10 కోట్లు కేటాయించడమైంది. సహకార శాఖకు సంబంధించి 2023-24 సంవత్సరానికి బడ్జెట్లో 233,71 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి. అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్కు అనుకూలమైన పంటలు అనగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, డైరీ, పౌల్ట్రీ, అక్వా ఉత్పత్తులు పండించడంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించడానికి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020-25 ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా రైతులు తమ పంటలకు అదనపు విలువ జోడించడం వలన అధిక లాభాలను పొందగలరు. ఆహార శుద్ధి రంగంలో రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్యత గమంగా చేయగలడం, రైతుల ఆదాయాలను పెంచడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అభివృద్ధి చేయడం, ఆర్బీకే మార్కెట్ మరియు రైతుల నుండి మిగులు ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పార్లమెంటరీ నియోజకవర్గానికి 1 వంతున 26 యూనిట్లు సుమారు 3,600 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనిట్లు 20% రాష్ట్ర బడ్జెట్టు మరియు 80% బ్యాంక్ లోన్తో ఏర్పాటవుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 1లో 9 యూనిట్లతో సహా 13 సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫేజ్ 2లో 16 యూనిట్లను ప్రారంభిస్తాం. ప్రతిపాదిత ప్రాజెక్టులకు కావలసిన మౌలిక సదుపాయాల ద్వారా 100% మూలధన పెట్టుబడితో కల్పిస్తుంది. ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నడపడం కోసం నమ్మదగిన, అర్హత కలిగిన పెద్ద కంపెనీలకి లీజు పద్ధతిలో ఇవ్వనున్నాం. ఈ యూనిట్ ముఖ్యంగా అరటి, టమోటా, ఉల్లి, బత్తాయి, మామిడి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కందులకు ఏర్పాటు చేయబడ్డాయి. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి 2023-24 సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, ఆత్మ నిర్భర అభియాన్లో భాగంగా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFME ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,35 సంస్థలు లక్ష్యంగా కేటాయించి దానికి 5 ఏళ్ల కాలపరిమితి నిర్ణయించి 460 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. మార్చి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు ఈ పథకం ద్వారా 1,097 మంది సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం జరిగింది. ఈ పథకం కింద 2023-24లో 40 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రోత్సాహకాల పథకం కింద 2023-24లో 146 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 286 కోట్ల 45 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయ, ఇంజనీరింగ్ మరియు సాంకేతికత, సామాజిక శాస్త్ర విభాగాల్లో విద్యా పరిశోధన విస్తరణ కార్యకలాపాల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తోంది. విశ్వవిద్యాలయంలో AIEE 2021లో వ్యవసాయ శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విభాగం కింద అత్యధిక సంఖ్యలో పీజీ స్కాలర్షిప్ల విషయమై జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డును దక్కించుకుంది. 2022-23 సంవత్సరంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల కొత్తగా ప్రారంభించబడింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం 2021 నుండి 2023 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో సాగుకు అనువైన అధిక దిగుబడినిచ్చే 8 పంట రకాలను విడుదల చేయడం జరిగింది. వీటిలో 3 వరి, 3 పత్తి రకాలు, 1 శనగ, 1 ఉలవ రకం ఉన్నాయి. వీటితో పాటు వివిధ వ్యవసాయ పంటల్లో
17 అభివృద్ధి చెందిన రకాలు రాష్ట్ర స్థాయిలో 10 రకాలు జాతీయ స్థాయిలో 7 రకాలని విశ్వవిద్యాలయం విడుదల చేసి ఆమోదించడం జరిగింది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ డ్రోన్లతో 10 ప్రధాన పంటలలో పిచికారీకి ప్రామాణిక నిర్దేశకాలు రూపొందించింది. డీజీసీ అనుమతితో ఏర్పాటు చేసిన డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ కేంద్రం ద్వారా రైతులకు గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తోంది. 2023-24 సంవత్సరానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 472 కోట్ల 57 లక్షల రూపాయల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డ్ న్యూఢిల్లీ ద్వారా గ్రేడ్ ఏతో గుర్తింపు పొందింది. వరుసగా 3 సంవత్సరాలు 2020, 2021, 2022 అత్యధిక సంఖ్యలో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినందుకు 2వ ర్యాంకును సాధించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన 18 రకాలు హైబ్రిడ్ను జాతీయ స్థాయిలో సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ నోటిఫై చేసింది. రాష్ట్ర వెరైటీ విడుదల కమిటీ ద్వారా 10 రకాలను విడుదల చేసింది. రైతులకు పంపిణీ చేయడానికి 859,173 సంఖ్యలో మామిడి, తీయనారింజ, పులుసు నిమ్మ, కొబ్బరి, జీడిపప్పు, అరటి మొదలైన నాణ్యమైన మొక్కల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ప్రశంసలు, అవార్డులు. పెట్లూరు చీని నిమ్మ పరిశోధన కేంద్రం, తిరుపతి చీని నిమ్మ పరిశోధన కేంద్రాలకు చీని నిమ్మ మొక్కల ఉత్పత్తికి గాను పండ్ల నర్సరీకి 2-స్టార్ రేటింగ్ గుర్తింపు లభించాయి. సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి వాణిజ్య నర్సరీకి 3-స్టార్ రేటింగ్ లభించింది. వెంకటరామనగూడెం, అనంతరాజపేట, మహానంది ఉద్యోధన పరిశోధన స్థానాలు నర్సరీలకు జులై 2022 నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఉద్యాన పరిశోధన స్థానం 1-స్టార్ రేటింగ్ని ఇచ్చింది. అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం బయోలాజికల్ కంట్రోల్ పైన ఉత్తమ ఏఎస్ఆర్ ఏఐసిఆర్పి సెంటర్ అవార్డు అందుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102.4 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం. పశుగణాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి, మత్స్య సంపద పెరుగుదలకు తద్వారా రైతుల అభ్యున్నతికి శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 4 పశు వైద్య కళాశాలలు, 1 డైరీ టెక్నాలజీ కళాశాల, 9 పశు పరిశోధన స్థానాలు, 10 పశు సంబంధక పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. బీబీఎస్సి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు సేవలు అందిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో దేశవాళీ పశువులు, ఒంగోలు, పొంగనూరు, సాహివాల్ వీర్యాన్ని పరిరక్షించే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. 2022-23 సంవత్సరంలో సుమారు 563,000 ఒంగోలు జాతి, 100,000 పొంగనూరు జాతి వీరనాలికలు, 4 సుపీరియర్ బ్రీడింగ్ ర్యామ్స్, 65,000 పశుగ్రాస పిల్లకలను, 700 వనరాజా కోళ్లను రైతులకు అందజేయడం జరిగింది. పశు వైద్య అవసర వైద్య వాహనాలు, పశు విజ్ఞాన ప్రచార వాహనాలతో రైతులకు సేవలు అందజేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి 158.5 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం. రాష్ట్రంలో అక్వారంగ నిపుణుల కొరత తీర్చేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నరసాపురంలో 332 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 2022 నుంచి ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు నవంబర్ 2022 శంకుస్థాపన జరిగింది. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఫిషరీస్ సైన్స్, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నిక్, కాకినాడ, ఉండి, బలభద్రపురంలో 3 మత్స్య పరిశోధన స్థానాలు పనిచేస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి 100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయానికి 27.45 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక శాఖ. పాడి మన రైతుకు జీవనాడి. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశు వైద్యం ద్వారా పాడి రైతులకు పశు వైద్య సేవలను అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం నుండి 2022 సంవత్సరంలో జంతు ఆరోగ్య సంరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఉత్తమ రాష్ట్ర విభాగంలో పశు సంవర్ధక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకుంది. పశు సంవర్ధక శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో 4 విభాగాలు అనగా 1 డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, 2 వెటర్నరీ టెలిమెడిసిన్ కాల్ సెంటర్, 3 వికేంద్రీకృత జంతు వ్యాధి నిర్ధారణ, 4 ఆంధ్ర గోపుష్టి విభాగాలు స్కోచ్ అవార్డు 2023 అందుకున్నాయి. ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల్లో
70% సబ్సిడీ పై 4724 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 60% సబ్సిడీ పై 63068 మెట్రిక్ టన్నుల దాణామృతం, 40% సబ్సిడీ పై 3909 పశుగ్రాసం కత్తిరించి యంత్రాలు 446000 మంది రైతులకు ఆర్బీకేల ద్వారా అందజేశాం. పశు వైద్యశాలకు మందుల సరఫరా నిమిత్తం ప్రతి రైతు భరోసా కేంద్రానికి నెలకు 2000 రూపాయల చొప్పున 65 కోట్లు 2023-24 సంవత్సరంలో ప్రతిపాదించడమైంది. 2023-24 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకం కోసం 150 కోట్లను ప్రతిపాదించడమైంది. దేశంలోనే ప్రథమంగా మన రాష్ట్రంలో 340 సంచార పశు వైద్యశాలలను ఏర్పరిచి రైతు ముంగిటికే మెరుగైన పశు వైద్య సేవలను అందించుటకు 240 కోట్ల 69 లక్షలు విడుదల చేశాం. మన ప్రభుత్వం ఇప్పటివరకు 33,13,000 పశు ఆరోగ్య కార్డులను పాడి రైతులకు అందజేయడమైంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం మెరుగైన ప్రణాళికతో అమలు చేయడానికి 2023-24 బడ్జెట్లో 25 కోట్లను కేటాయించడమైంది. ప్రీమియంలో 80% వాటాను ప్రభుత్వమే సబ్సిడీగా పాడి రైతులకు అందిస్తోంది. పేద వర్గాల మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అర్హులైన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద వారికి నచ్చిన పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 256,000 పాడి పశువులని, 113,000 గొర్రెలు, మేకలను లబ్ధిదారులకు అందజేయడమైంది. 2023-24 సంవత్సరానికి 200,000 పాడి పశువులను అందజేయటకు ప్రణాళికలు తయారు చేయడమైంది. 2023-24 సంవత్సరానికి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, అంతర పరాన్న జీవుల నివారణకు 42,28,000 బడ్జెట్లో కేటాయించడమైంది. రాష్ట్రంలో వేసవిలో పశువులకు నిరంతర పశుగ్రాసం అందుబాటులో ఉంచేందుకు 250 కోట్లతో పశుగ్రాస పథకం 2021-26ను మన ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మన ప్రభుత్వం పశు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటివరకు 154 పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలని అగ్రి ల్యాబ్స్తో అనుసంధానం చేసి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంచాం. అధిక ఉత్పత్తి సామర్థ్యం గల గేదె జాతులను పరిరక్షించడానికి పులివెందుల్లో ముర్రా జాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని 63,63,000,000తో 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా టెలిమెడిసిన్ ద్వారా పశు వైద్య సేవలను పాడి రైతులకు అందించేందుకు విజయవాడలో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో తొలి విడతగా 33 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాం. ప్రతి కేంద్రంలో 14,70,000 విలువైన ఆధునాతన పరికరాలు రైతు సేవకు అందుబాటులో ఉంచాం. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫీడ్ యాక్ట్ 2020 కింద పశుదానా తయారీ, నాణ్యత, అమ్మకం, సరఫరాలో లోపాలను సరిచేసి సరసమైన ధరకు నాణ్యమైన దాణాను పశు పోషకులకు, పౌల్ట్రీ రైతులకు అందజేస్తున్నాం. పశు సంవర్ధక శాఖ మౌలిక సదుపాయాలు కల్పన నిమిత్తం 27,25,00,000ని 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1,114,23,00,000 బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 30% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర స్థూల విలువ జోడింపుకు 9%, వ్యవసాయ స్థూల విలువ జోడింపుకు 25.6% అందిస్తోంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువలో 20,020 కోట్లతో రాష్ట్రానిదే సింహభాగం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. సముద్ర చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారు కుటుంబాలకు ఇచ్చే వృత్తిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి 2019-20 నుండి ప్రభుత్వం ఈ వృత్తిని సాంప్రదాయ బోట్ల మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్ వృత్తిగా అందిస్తోంది. 2022-23 సంవత్సరంలో 105,000 కుటుంబాలకి 105,16,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాక 50 కోట్లను యాంత్రిక మరబోట్లకు సబ్సిడీ ఖర్చు చేయడమైంది. మత్స్యకారుల చేపల వేట చేయుతూ ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత వైకల్యం సంబంధించిన బాధిత మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారాన్ని 5,00,000 రూపాయల నుండి 10,00,000 రూపాయలకు పెంచడమైంది. అక్వా రైతుల కోసం తీసుకున్న సంస్థాగత సంక్షేమ చర్యలు. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర 50 రూపాయలకే 10 ఎకరాల వరకు ఉన్న అక్వా చెరువులకు సరఫరా చేయబడుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్వా రైతులకు ధృవీకరించబడిన నాణ్యమైన అక్వా కల్చర్ ఫీడ్ని సరఫరా చేస్తున్నాం. కోస్తా జిల్లాలో గ్రామస్థాయిలో రైతులకు ఇన్పుట్లను పరీక్షించే ల్యాబ్ సౌకర్యాలు అందించడానికి 50,30,00,000 రూపాయలతో
27 సమీకృత అక్వా ల్యాబ్లను నూతనంగా ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న 8 ప్రభుత్వ అక్వా ల్యాబ్లను అప్గ్రేడింగ్ చేపట్టడం జరిగింది. మొత్తం 35 ప్రభుత్వ అక్వా ల్యాబ్ల్లో 17 ల్యాబ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ల్యాబ్లు అక్వాకల్చర్ రైతులకు సేవలు అందించడానికి పనిచేస్తున్నాయి. ఏపీఎస్ఏడిఏ చట్టం 2020లోనే నిబంధనలను అనుసరించి రైతులు ప్రాసెసర్లు ఎగుమతిదారులతో సమావేశాన్ని నిర్వహించి ఒక సాధికారత కమిటీని ఏర్పాటు చేసి రొయ్యల ఎగుమతుల కనీస ధరలను నిర్ణయించింది. మత్స్యశాఖ రోజువారీ ప్రాతిపదికన ధరలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల రొయ్యల రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలు పొందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. మత్స్యకారుల వలసలను నివారించేందుకు ప్రభుత్వం 9 ఫిషింగ్ హార్బర్లు 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించాలని ఉద్దేశించి 3,605,89,00,000 రూపాయలు కేటాయించింది. 4 ఫిషింగ్ హార్బర్లు అనగా 1 ఉప్పాడ కాకినాడ జిల్లా, 2 నిజాంపట్నం బాపట్ల జిల్లా, 3 మచిలీపట్నం కృష్ణా జిల్లా, 4 జువ్వలదిన్నె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 5 ఫిషింగ్ హార్బర్లు 1 బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, 2 పూడిమడక అనకాపల్లి జిల్లా, 3 బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా, 4 కొత్తపట్నం ప్రకాశం జిల్లా, 5 ఓడరేవు బాపట్ల జిల్లాల కాంట్రాక్టుని ఖరారు చేయడమైంది. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళపేటలో చేపల ల్యాండింగ్ సెంటర్ పూర్తి కావస్తుంది. మిగిలిన 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి విజయనగరం, భీమిలి విశాఖపట్నం, రాజయ్యపేట అనకాపల్లి పిఎంఎస్ఎస్వై 2021-22లో మంజూరు చేయబడ్డాయి. వీటితో పాటు విశాఖపట్నం కాకినాడలో ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ పనుల ప్రతిపాదన మంజూరు చేయబడింది. దేశీయ చేపల మార్కెటింగ్. అక్వా హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ప్రస్తుత తలసరి చేపల వినియోగాన్ని 8 కిలోల నుంచి 24 కిలోల వరకు పెంచడం కోసం దేశీయ చేపల మార్కెట్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాష్ట్ర నలుమూలల దేశీయ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ 70 ఆక్వా హబ్స్ను, దాదాపు 14,000 వివిధ రకాలైన రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయటకు సంకల్పించడం జరిగింది. ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్. రాష్ట్రంలో అక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పించుటకు, తలసరి చేపల వినియోగం పెంచుటకు, దేశీయ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహించుటకు రాష్ట్రంలో 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు అక్వా ఫార్మర్ సొసైటీస్ ద్వారా 546,91,00,000 రూపాయల విలువతో స్థాపించేదానికి, అందులో రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా 20% వరకు రాయితీ కల్పించాలని సంకల్పించడం జరిగింది. 2022-23లో జనవరి నాటికి చేపల రొయ్యల ఉత్పత్తి లక్ష్యం 52.53 లక్షల మెట్రిక్ టన్నులకి 40.79 లక్షల మెట్రిక్ టన్నులు సాధించబడింది. 2023-24 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 583 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తుంది. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. రైతులకు రాత్రిపూట జాగారం వద్దు, పొలాల్లో కాపలాలు వద్దు, పగటిపూటే నాణ్యమైన 9 గంటల విద్యుత్తే ముద్దు. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు ఎదురుచూపులు, వ్యయ ప్రయాసాలు తప్పించి క్రమం తప్పకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 96,300 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 19,21,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఆక్వాకల్చర్ రైతులకు కూడా మన ప్రభుత్వం యూనిట్కి 3.50 రూపాయల రాయితీనిచ్చి చేయూతనందిస్తున్నాం. అక్వా రైతుల నుంచి 1.50 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నాం యూనిట్కి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తుండగా ఇందులో 3,854 ఫీడర్లు మాత్రమే అప్పటికి ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. మిగిలిన 2,809 ఫీడర్లకు మన ప్రభుత్వం అదనపు సామర్థ్యం కల్పించి పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తుంది. గత 3 ఏళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాల్లో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6,770 వ్యవసాయ ఫీడర్లలో 6,640 ఫీడర్లు 9 గంటల పగటిపూట నిరంతర విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాయి. మిగిలిన 130 ఫీడర్లు కూడా రైతులకు 2 విడతలుగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. మిగిలిన రైతులకు కూడా పగటిపూటే 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకి పనులు పురోగతిలో ఉన్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి నగదు బదిలీ కోసం వ్యవసాయ పంపు సెట్లకి ప్రభుత్వం మీటర్లు బిగించు
ఇందుకయ్యే ఖర్చు మొత్తం 5,692 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకి ఈ పథకానికి 13,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తుంది. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే 7,000 మెగావాట్ల విద్యుత్ని సెకి ద్వారా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం మొత్తం 5,500 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం. అధ్యక్ష, ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తూ వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో భాగంగా బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మారుస్తున్నాం. పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపై మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేపట్టి భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్న నీటి చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం. సప్లై ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఫీడర్ ఛానళ్ళు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వకు చేరుకుంటున్నాయి. సేద్యపు నీటి కుంటలు తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,299 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 2,478 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా ఆర్బీకేలకు అనుసంధానంగా 10,216 వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల కేంద్రాలు మరియు 3,734 పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,833 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పనులకు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ఈ పథకం కింద ఉత్పాదక వ్యవస్థ మెరుగుదలలు, జీవనోపాధి సమన్వయ లక్ష్యాలను తయారు చేసి 58,14,00,000 రూపాయలతో సంబంధిత పనులు పూర్తి చేశాం. 2023-24 సంవత్సరంలో 220 కోట్లతో 97,000 హెక్టార్లలో ప్రణాళికతో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నాం. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుసంధానంతో మొత్తం బడ్జెట్టు 5,100 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ జలకళ. అధ్యక్ష, నవరత్నాల కింద ప్రతి ఎకరా సాగు భూమికి నీరందించేందుకు అర్హులైన రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించే లక్ష్యంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 28 సెప్టెంబర్ 2020న వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 64,93,00,000 వ్యయంతో ఇప్పటి వరకు 5,185 బోరు బావులను తవ్వగా 7,179 మంది రైతులు లబ్ధి పొందారు. 2023-24 సంవత్సరంలో 212,64,00,000 రూపాయల అంచనా వ్యయంతో 20,000 బోరు బావులను తవ్వడం ద్వారా 30,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 1,00,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది. మరియు 375 కోట్ల అంచనా వ్యయంతో విజయవంతమైన బోరు బావులకు 25,000 పంపు సెట్లను చిన్న మరియు సన్నకారు రైతులకు అందించాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. వైఎస్ఆర్ జలకళ అమలుకు బోర్వెల్స్ డ్రిల్లింగ్, పంపు సెట్ల ఏర్పాటు కోసం ఈ ఏడాది బడ్జెట్లో 252 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. నీటి వనరుల శాఖ. బీడు భూములన్నీ జలసిరితో కళకళలాడి పచ్చదనం సంతరించుకోవాలని ఆనాడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తపించారు. దాన్ని సుసాధ్యం చేయడానికి నేడు జగనన్న నడుం కట్టారు. గత 3 ఏళ్లుగా మన ప్రభుత్వ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో అన్ని జలాశయాలు నిండుకొండలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి అత్యధిక ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చి పంటలో రికార్డు స్థాయి దిగుబడులను సాధించింది. ముందస్తు ఖరీఫ్ వేడుక వినూత్న రీతిలో ప్రప్రథమంగా ఖరీఫ్ పంట కాలాన్ని ముందుకు జరిపి 15 రోజుల నుంచి 1 నెల ముందస్తుగా నీటిని గోదావరి కృష్ణా పెన్నా డెల్టా ఇతర జలాశయాల కింద ఉన్న ఆయకట్టుకు ఇవ్వడం ద్వారా పంటల కోత సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించడం జరిగింది. నీరు పుష్కలంగా ఉండడంతో సమీకృత నీటి యాజమాన్యం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత అవసరాలకు 8.53 TMCలు, కోస్తాంధ్ర డెల్టా ప్రాంత అవసరాలకి 567.43 TMCలు, రాయలసీమ ప్రాంత అవసరాలకి 109.23 TMCలు రికార్డు స్థాయిలో వినియోగించడం సాధ్యపడింది.
ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలు, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్ రబీ పంటలకు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కింద 69,24,000 ఎకరాలకు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ కింద 3,86,000 ఎకరాలకు, చిన్న నీటిపారుదల ప్రాజెక్ట్ కింద 15,26,000 ఎకరాలకు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాల కింద 6,49,000 ఎకరాలకు, భూగర్భ జలాల ద్వారా 29,40,000 ఎకరాలకు, మునుపు ఎన్నడూ లేని విధంగా మొత్తం 1,24,25,000 ఎకరాలను సాగు చేయడం జరిగింది. మొత్తం 685 టీఎంసీల నీరు రికార్డు స్థాయిలో ఇవ్వడం సాధ్యపడింది. నెల్లూరు జిల్లాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సంగం నెల్లూరు బ్యారేజీలు విజయవంతంగా పూర్తి చేసి సెప్టెంబర్ 2022న గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసి పెన్నా డెల్టా వ్యవస్థ కింద ఉన్న 3,85,000 ఎకరాల ఐకట్టు స్థిరీకరించబడింది. ఆంధ్రరాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం ద్వారా గోదావరి జలాలను మళ్లించడానికి అవసరమైన అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్ మరియు పైలట్ ఛానల్ పనులను చేయడం ద్వారా వరద నీటిని చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పిల్వే ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా మళ్లించడం జరిగింది. ఎగువ దిగువ కాపర్ డ్యాంలను, గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ను పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వాల తప్పిదాల వలన నదీ గర్భంలో ఏర్పడిన గోతులను పూడ్చడానికి ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్ళడానికి అవసరమైన అనుమతులు పొంది పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 2023-24 సంవత్సరంలో నీటి వనరుల శాఖ బడ్జెట్ 11,908,10,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2023-24 సంవత్సరానికి గాను మొత్తం 41,436,29,00,000 రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. 2018-2019 ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు కేవలం 23,183 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100% రెట్టింపుతో 41,436,29,00,000కు చేరుకుందని తెలియడానికి గర్విస్తున్నా. రైతు మట్టిని ఒక సంపదగానే చూస్తాడు, అందులోనే తన జీవితాన్ని చూసుకుంటాడు. అలాంటి మట్టి మనిషికి ఎంత సాయం చేసినా తక్కువేనని మా ముఖ్యమంత్రి అంటుంటారు. ఆ స్ఫూర్తితోనే మేము రైతులకి ఎప్పుడూ అండగా నిలవడానికి కృషి చేస్తున్నాం. నా ప్రసంగాన్ని ముగించే ముందు రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు కల్పించి తొలిసారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతు అంటే మమకారం, వ్యవసాయం అంటే ఎలనేని ప్రేమ అని చెప్పడమే కాక ఆచరించి చూపిస్తున్న రైతు పక్షపాతి మా ముఖ్యమంత్రి గారికి రైతులందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ